రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో సిపిఎం సిఐటియు యూటిఎఫ్ డివైఎఫ్ఐ గిరిజన సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బంద్ నేపథ్యంలో దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. వాహన రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బ్యాంకులు మూతపడ్డాయి. పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్రామ పురవీధుల్లో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. స్థానిక అల్లూరి కోడెల వద్ద రాస్తా రోకో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. భారత్ బంద్ కు వైసీపీ మండల కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ, మండల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఎం, యూటీఎఫ్, సిఐటియు, డివైఎఫ్ఐ నాయకులు లోతా రామారావు, పి రామరాజు, రాజుబాబు, శ్రీను, ఎం మనోహర్ తదితరులు మాట్లాడుతూ ప్రజలకు, రైతులకు నష్టం చేసి కార్పొరేట్లకు లాభం చేసే చట్టాలను విద్యుత్ బిల్లులు రద్దు చేయడం తప్ప మోదీ ప్రభుత్వానికి వేరొక మార్గం లేదని తెలిపారు. మోదీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు, గిరిజన సంఘం, యూటీఎఫ్, డివైఎఫ్ఐ నాయకులు మనోహర్, మంగరాజు, శ్రీను, వెంకటలక్ష్మి, ధర్మరాజు, అమ్మిరాజు, రత్నం, రమణ, శ్రీను, అంగన్వాడీ ఆశా వర్కర్లు, వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. రోజు దేశవ్యాప్తంగా ఏదైతే రైతు సంఘాలు భారత్ బంద్ను పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే రైతు సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజవొమ్మంగిలో బంద్ జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే రైతులకు సంబంధించినటువంటి మూడు చట్టాలను పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా ఉంది. ఆ చట్టాలని ఉపసంహరించుకోవాలి, రైతులకు అనుకూలమైన చట్టాలు తీసుకురావాలని రైతు సంఘాలన్నీ కూడా దాదాపు 10 రోజులు దాటి ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కనీసం రైతుల పట్ల సీమ కుట్టినట్టు కూడా లేని విధంగా వ్యవహరిస్తూ ఉంది. తక్షణమే రైతులకు అన్యాయం చేసే చట్టాలని ఉపసంహరించుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే మీరు పండించినటువంటి పంట మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయే విసులుబాటు కల్పించింది కదా చట్టంలో అని చెప్తా ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో పండించినటువంటి సన్న చిన్నకారు రైతు ఎక్కడ ఉన్నటువంటి లాభాలకు ఉన్నటువంటి మార్కెట్కు తీసుకెళ్ళి అమ్ముకోలేని పరిస్థితి ఉంటుంది. 500 కేజీ పత్తి అంటే ఈరోజు గుంటూరులో 60 రూపాయలు ఉంటే మా ప్రాంతంలో 30 రూపాయలు ఉంటే చెన్నైలో 100 రూపాయలు ఉంటే 30 రూపాయలకి అమ్ముతాడు తప్ప చెన్నైలో 100 రూపాయలు కానీ గుంటూరులో 60 రూపాయలకు అమ్ముకోలేని పరిస్థితి ఇక్కడ రైతుకు ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళలేడు కాబట్టి అందుకు ఈ విధంగా మాట్లాడి ఎవరైతే బడా పెట్టుబడిదారులు ఉన్నారో, బడా వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి అనుకూలమైనటువంటి చట్టాలు తప్ప రైతులకు ఉపయోగకరంగా ఉన్నటువంటి చట్టాలు కాదు. అందుకు తక్షణమే ఈ చట్టాలని కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని ఈరోజు రైతు సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలోన మొత్తం సుమారుగా 500 సంఘాలు బంద్ చేస్తూ ఉన్నాయి. ఈ బంద్ దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతులందరికీ కూడా న్యాయం జరగాలని ఈ బంద్ జరుగుతూ ఉంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రైతులని నాశనం చేసేటట్టు, కార్పొరేట్ సంస్థలకు బాగు చేసేటట్టుగా మూడు చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ మూడు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని గత 10 రోజుల నుంచి
ఢిల్లీలో జరుగుతున్న నిరసనకి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఈ బంద్ జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ రోజున మన దేశానికి ఎన్నుముక అయినటువంటి రైతుని నాశనం చేయాలని ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది ఈ రోజున మనం ఈ విధంగా ఉన్నాం అంటే రైతే లేకపోతే ఈ దేశమే ఉండేది కాదు అలాంటి రైతుని నాశనం చేయాలని ఈ మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది ఈ రోజుకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అమ్మేసింది అదిలాగే వ్యాపార రంగాన్ని కూడా అమ్మేసింది।